నమస్కారం జేపీ న్యూస్ కి స్వాగతం వెంకటగిరి తహసీల్దార్ రాజకుమార్ నేడు ప్రభుత్వ రేషన్ షాపు డీలర్లతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అత్యవసర సమయంలో రేషన్ షాపు డీలర్లు రెవెన్యూ శాఖకు సహాయం అలాగే రెవెన్యూ శాఖ ముఖ్య కార్యకలాపాలలో డీలర్ల వినియోగం గురించి కొనియాడారు అనంతరం రేషన్ షాపు బియ్యం కార్డుదారులకు సక్రమంగా పంపిణీ చేయాలన్నారు లేకపోతే అటువంటి వారిపై ప్రభుత్వ క్రిమినల్ కేసులకు బలి కావాల్సిందేనని హెచ్చరించారు ప్రతిరోజు డీటీ గారి దగ్గరికి గాని ఎక్కువగా మనకు వచ్చే సమస్యల్లో రేషన్ కార్డు సమస్యలే ఎక్కువ ఉంటాయి అది బయోమెట్రిక్ ఆధార్ సీడింగ్లో మిస్ మ్యాచ్లు ఉంటాం వల్ల కానీ కొంతమందికి మిస్ నిన్న ఎవరో వచ్చింది ఒక లెపర్సీ మరి అలాంటి వాళ్ళు 5 కేజీలైనా కూడా కార్డుదారులు ఇబ్బంది పడకూడదు నిన్న ఒక సింగిల్ మెంబర్ కూడా నాకు నిన్న తీసుకొచ్చి ఇచ్చిన అప్లికేషన్కి ఆ డిఎస్ఓ గారికి రిపోర్ట్ కూడా రాసి పెట్టారు కార్డుదారులకు మాత్రం మనం ఎవరికి అసౌకర్యం కలగకుండా ఇది ఎందుకు వచ్చిందంటే ఆన్లైన్లో ఆధార్ నంబర్ని మనం ఆధారంగా చేయటం వలన ఏదైనా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ల్యాండ్ రికార్డ్స్ మనకి ఆ ఎల్ఆర్ఎంఎస్ సెల్ చేశారు 2010లో అప్పుడు మనం కంప్యూటరైజ్ చేసినప్పుడు సాంకేతిక లోపాల వలన కొంతమంది ప్రజలు రైతులు కానీ ఇటు సిమ్ సప్లైస్లో కార్డుదారులు కానీ ఇబ్బంది పడుతున్నారు వాటిని మనం వాళ్ళని తిప్పించుకోకుండా కొంచెం సావధానంగా వాళ్ళ సమస్య ఏంటనేది ఆన్లైన్లో అర్జీ ఇవ్వగానే ఆన్లైన్లో దాని ప్రాబ్లం ఏంటనేది చూసి వాళ్ళకి చెప్తే మనం మిస్ మ్యాచ్ లేదా అసలు ఆధార్ సీడింగే జరగలేదు కార్డులో కార్డుదారు వాళ్ళు నమోదే చేయించుకోలేదు చేయించుకున్నప్పుడు ఏం చేయాలి మీ సేవలో మీరు కుటుంబ సభ్యుల్ని చేర్చుకోవడం కోసం మీ సేవలో అర్జీ పెట్టమని చెప్పాలి ప్రతి పథకానికి స్టూడెంట్ దగ్గర నుంచి ఏదైనా పెన్షన్ దేనిలో అయినా కానీ రేషన్ కార్డుల పేరు లేకపోతే వాళ్ళు ఇంజనీర్ దాంట్లో అందువలన ఎవరైనా కార్డుదారులు వచ్చినప్పుడు నేను ఆఫీస్లో మాత్రం ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళ ముందు అసలు అర్జీ ఇవ్వగానే ఏంటి ఆన్లైన్లో డాక్యుమెంట్ తెలుసుకొని వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతుంది మీ దగ్గర కూడా వచ్చినప్పుడు కార్డుదారులను మెమరీ ఆఫీస్కి వెళ్ళండి అక్కడ వాళ్ళు చెప్తారు అట్లా నేనైతే ఇది మొదటి మీటింగ్ కాబట్టి మీరు అంటున్నారని నేను అభియోగం చేయట్లేదు జనరల్గా కొన్ని కొన్ని నా ఎక్స్పీరియన్స్లో ఆ డక్కిల 3 సంవత్సరాల్లో కొంతమంది ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళండి ఏ ప్రాబ్లం చెప్పినా ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళండి ఇలా కాదు మీకు సమస్య మీకు తెలియకుండా ఏం కొత్త సమస్యలు ఏమి మీరు మాకు ఫుల్ టైం కాకపోయినా మీరు 1 రూపాయి గవర్నమెంట్ నుంచి కమిషన్ తీసుకున్నా మీరు గవర్నమెంట్లో భాగస్థులేవాళ్ళు మీరు మేము ఫుల్ టైము లేదంటే పార్ట్ టైము ఇట్లా కాదు మా దగ్గర తలారీలు పనిచేసినా కూడా వాళ్ళు పార్ట్ టైము అయినా కూడా వాళ్ళు పూర్తిగా ప్రభుత్వానికి మరి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది మరి గ్రామాల్లో వాళ్ళు నివాసం ఉండి గ్రామాల్లో ఏం జరుగుతుంది అనేది తలారీలు విఆర్ఓలు తెలియజేసి విఆర్ఓలు ఆర్ఐలు తెలియజేస్తే ఆ సమస్యల గురించి మనం పరిష్కారం చేయాల్సి ఉంటుంది అనంతరం రేషన్ షాపు డీలర్లు కొత్తగా వెంకటగిరి ఎంఆర్ఓగా విధులు చేపట్టిన సందర్భంగా రాజకుమార్కు గజమాల శాలువాలతో ఘనంగా స్వాగతం పలికారు